ఆప్షన్స్ ఉన్నాయిగా కొన్ని మీరు దాంట్లో లేదు కొన్ని సైకిల్ చేసినవి లేకపోతే నాలుగు ఇట్లా అవే విజువల్స్ కూడా వస్తున్నాయి. నాలుగు అనేది అంటే అది నా క్లోజప్ మాత్రమే బెటర్, నేను అందరిది పెట్టమన్నాను. యాక్చువల్గా ట్రైబల్స్ వచ్చి ఒక ఫెస్టివల్ ఉంటుంది కదా, దాంట్లో అందరూ అలా అమ్మవారికి చెప్తారు. సో పక్కన నాకున్న నలుగురు ట్రైబల్ ఎమ్మెల్యేలు, సరే ఎంతసేపు స్లోగన్స్ ఇస్తాము, గొంతు నొప్పి వస్తుంది, ఇలా చేద్దాం అంటే వాళ్ళు చెప్పాక నేను చేశాను, నాకు అలవాట్లేదు. చెప్పకుండా మీరు చెప్పడం అందరూ చెప్పారు, కానీ నా టైట్లోస్ ఎడిట్ చేసేసారు. అదే అంటున్నాను కదా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎడిట్ చేసి డబ్ చేసి దాన్ని పంపించారు, కానీ యాజ్ ఈజ్ రష్ సిమ్ అంటే ఇవ్వట్లేదు. కోర్టుకి మేము అడిగాము, మేము యాజ్ ఎమ్మెల్యేగా నా మీద వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు నేను లెటర్ పెట్టి సస్పెన్షన్ ఎందుకంటే వాళ్ళు ఏదో చేశారు ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం కాకుండా మీరు ప్రజలు మీ నియోజకవర్గ ప్రజలకు మీరు రిప్రజెంటేటివ్ కదా, అట్లీస్ట్ వాళ్ళన్నా బాధపడతారు కదా. మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి రిషి గారు, ఇక్కడ మనం ఏదో చేస్తే వాళ్ళు సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళు గట్టిగా మాట్లాడిన వాళ్ళని సస్పెండ్ చేయాలని మొదటి నుంచి వాళ్ళు ప్లాన్ చేశారు. కాబట్టి ఫస్ట్ టైం ఏదో పట్టుసీమ ఇష్యూలో కొడాలి నాని గారి నుంచి ఒక 7 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు నా పేరు రాలేదనేసి అందరూ ఫీల్ అయ్యారు, నేను లేట్గా వచ్చాను ఆ రోజు కొంచెం. సో మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఆ ఆవరణలో ఎక్కడో నేను మీడియా పాయింట్లో ఏదో అన్నాను స్పీకర్ గారిని అని, మళ్ళీ నా పేరు అనిల్ కుమార్ యాదవ్ పేరు జాయిన్ చేసి మళ్ళీ అందరినీ సస్పెండ్ చేయడం. ఒకే తప్పుకి 2 సార్లు ఆ 7 మందికి శిక్ష వేసినట్టే కదా, ఏ లాలో కూడా లేదు ఒక తప్పుకి 2 సార్లు శిక్ష అని. సో మమ్మల్ని ఇరికించడానికి మళ్ళీ ఆ 7 మందికి మళ్ళీ